తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్స్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగించిన సమయంలో మొత్తం అవినీతిమయం చేశారని మండిపడ్డారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్ నగర్ రామస్వామి గుట్టల సమీపంలో కోదాడ లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీలలో నిర్మించిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదని, అది ఎప్పుడు ఎక్కడ బయటపెడతారో అని తమ తప్పులను కప్పుపుచ్చుకునేందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శ మార్గాలు అయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి పనుల వల్ల రాష్ట్రంలో దేశంలో ఉనికిని కోల్పోయారని విమర్శించారు. ఇన్ని పథకాలు చేసిన వ్యక్తి ఏ విన్న కొన్ని లోపాలు ఉంటే గనక అవి మీ సర్దుకొని పోతాం చేయగలుగుతాం. అంతేగాని మీరు లేని అన్ని కూడా మా పైన ఇట్లా చేయడం పద్ధతి కాదు. మీకు ఒకటే చెప్తున్నా, మీకు ప్రభుత్వం పైనే లేదు, ఇంకా మీకు అసలు ప్రభుత్వం వస్తుందని కూడా తెలియదు. అయినా కూడా మీరు ఇనిషియేటివ్ లేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. చేసే వాళ్ళని చేయనివ్వండి. మీరు చేయకపోగా యువతలు చేసే వాళ్ళని కూడా మీరు ఇట్లా మాటలు అంటాం పద్ధతి కాదండి. కేసీఆర్ చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి, అన్ని ప్రజలందరికీ తెలుసు. మీరు ఇవాళ కొత్తగా వచ్చి ప్రజలకు లేని అన్ని కూడా పెడుతున్నారంటే ప్రజలు మీ మాటలు నమ్మరు. మీరు ఎందుకో వస్తున్నారో చెప్తున్నారు, కానీ ఆ మాటలు ఎవరు కూడా మీ మాటలు నమ్మరు. మా కేసీఆర్ చేసే పథకాలు చాలా ఉన్నాయి, ముందు ముందు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మీ ఆరేళ్ల పాలనలో చాలా పథకాలు చేశాం, ఇంకా ముందు చేసుకుంటూ పోతూ ఉంటాం. ఆడవాళ్ళకి చాలా పిఆర్టీ ఇస్తున్నారు పథకాలు కూడా, చాలా వరకు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా మంచి పథకాలు చేస్తున్నారు. ముస్తఫా, కోదాడ సూర్యాపేట జిల్లా. నిన్న జరిగినటువంటి బాలాజీనగర్లో డబుల్ బెడ్రూమ్ల గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పటం చాలా హాస్యపదంగా ఉన్నది. ఎందుకంటే దొంగ దొంగ అని వాళ్ళే దొంగలే ఎదుటి దొంగ దొంగ అన్నట్టుకున్నది. గతంలో కేవలం స్థలం ఇచ్చి 70,000 రూపాయలు ఇంద్ర కాలనీలు లబ్ధిదారు ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు నిరుపేద కుటుంబాలకు రూపాయి లేకుండా స్థలమిచ్చి సొంతంగా నిర్మాణం చేసి ఈ యొక్క ఇళ్ళు ఇవ్వటం జరుగుతున్నది డ్రా సిస్టంలో. దాన్ని చూసి ఓర్వలేక మతి చెలించి ఏం మాట్లాడో అర్థం కాక నాణ్యత లేని విషయం మాట్లాడుతున్నారు. నాణ్యత గురించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు, సంబంధిత కాంట్రాక్ట్ కూడా దాన్ని చూసుకుంటారు. ఇక్కడ కోదాడ టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, దాన్ని పూర్తి బాధ్యత వహిస్తూ దీన్ని పర్యవేక్షణ చేస్తుంటే కళ్ళు లేని గుడ్డివాళ్ళకి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీని అనటమే జరుగుతుంది తప్ప వాళ్ళు ప్రజా సంక్షేమ గురించి మాట్లాడటం వాళ్ళకు నిజంగా తెలియదు. ఇవాళ అంత విలువైన ఇవాళ ఒక ట్రక్కు ఉసికే 10,000 ఉన్న తరుణంలో కూడా సొంత డబ్బులు లేకుండా లబ్ధిదారుకి ఇల్లు కట్టించి స్థలం ఇచ్చి ఇవాళ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం చాలా దుర్మార్గమైన ఆలోచన. గతంలో వాళ్ళు ఏ విధంగా ఇచ్చారనేది కూడా ఆలోచించాలి. లక్ష్మీపురం కాలనీ కూడా కేవలం కట్టేసి గాలికి వదిలేస్తే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో శ్రద్ధ తీసుకొని అక్కడ డ్రైనేజీలు రోడ్లు ఇవి నిర్మాణం చేస్తే మౌలిక సదుపాయాలు లేవని బాధపడే ఆ లక్ష్మీపురం కాలనీ వాళ్ళు ఇలా చాలా సంతోషంగా ఉన్నారు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు. మరి ఇటువంటి కాలనీలో గతంలో ఇవ్వటమే జరిగింది, కానీ కేవలం 70,000 ఇస్తే వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకున్నారు. ఇవాళ రోడ్లు డ్రైనేజీలు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం వల్ల అక్కడ ప్రజలు హర్షాతి హర్షం రేకులుగా ఉన్నారు. ఒక్కసారి లక్ష్మీపురం కాలనీకి వెళ్తే ఆ ప్రజలు ఏమి ఇస్తారనేది కాంగ్రెస్ పత్రికా ప్రకటనలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై మా టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారు కాలకల్పంలో కలిసిపోయే సముద్రం లాంటి నాయకులు, ప్రజల్లో మర్చిపోయే ఛానల్ లేని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాబట్టి వాళ్ళు లేనిపోని అహోహలు చేస్తూ ప్రజల్లో అస్మృతగా గుర్తించడం చేస్తున్నారు. ఈ కోదాడ పట్టణ అభివృద్ధిని చూసి ఈ మల్లన్న గారి విజయ పథకాన్ని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తారు. వాళ్ళు గతంలో కట్టిన హుజూర్ నగర్ రాష్ట్ర మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 2,000 ఇళ్ళు కట్టారు హుజూర్ నగర్లో. అవి అసంపూర్తిగా పూర్తి కాకుండా అధిక డబ్బులు కోట్లలో వెచ్చించి నిర్మించి ప్రజలకి అందించలేదు. దానికి ముందుగా కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని మేము సవాల్ చేస్తున్న వాళ్ళకి. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు గతంలో మనం చేసిన పనులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మా మల్లన్న గారి నాయకత్వంలో బాలయ్య గారు
డబుల్ బెడ్రూములు నాణ్యతతో క్వాలిటీతో నిర్మించడం జరుగుతుంది. దానికి రోడ్లు కూడా అదనంగా అధిక బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది. ఇంటి నిర్మాణానికి ఉన్న రోడ్ల నిర్మాణానికి వేరువేరు బడ్జెట్ ఉంటుంది. దానికి రోడ్లకు ఉన్న డ్రైనేజీ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. కావున అవి అరుగులైన లబ్ధిదారులకే నిజమైన గృహం లేని వారికి అందించడం జరుగుతుంది మల్లన్న గారి నాయకత్వంలో. కావున అసత్య ప్రకటనలు చేయడం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. గతంలో లక్ష్మీపురంలో నిర్మించిన ఇంద్రమ్మ కాలనీలు అస్తవ్యస్తంగా వదిలేసిపోవడం జరిగింది. మన మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో గత మున్సిపాలిటీలో సస్యశ్యామలంగా రోడ్లు డ్రైనేజీలు గ్రీన్ బెల్ట్లు వేయడం జరిగింది. ఒకసారి ఆ కాలనీ చూసి ఇలాంటి మాటలు ఆరోపణలు చేయడం మానుకోవాలని వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. పట్టణంలోని కాంగ్రెస్ నాయకులంతా కలిసి బాలాజీ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సందర్శించి వారు ఉన్నటువంటి తీవ్ర నిరాశ నిస్సృతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడటం జరిగింది. వారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అనేటటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక మంచి పథకం. అది దానిలో లబ్ధిదారుల ఎంపిక అనేటటువంటిది చాలా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా చేపట్టేటటువంటి ఒక కార్యక్రమం. ఆ ఎంపిక ప్రక్రియ అనేటటువంటిది అధికారుల చేతుల్లో త్వరలో జరగబోతుంది. అలాగే నాణ్యత విషయము బాగోలేదు అనేటటువంటిది వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ నాణ్యత సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగటమే కాకుండా మన ప్రజాప్రతినిధులు అధికార జిల్లా అధికార యంత్రాంగం వారందరి సమక్షంలో నాణ్యత అనేటటువంటిది పరిశీలించబడి కన్స్ట్రక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ పొరపాటున ఎలాంటి చిన్న చిన్నవి ఉన్నా సరే ఆ కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాటిని ప్రభుత్వ అధికారులే వాటిని దాన్ని సరిచేసేటటువంటి అవకాశం 100% ఉంది. అలాగే వాళ్ళు ఇప్పుడు దానికి రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు అనేటటువంటిది ఏదో చూపిస్తున్నారు. ఆ డ్రైనేజ్ రోడ్డు అనేటటువంటిది ఇళ్ల నిర్మాణం పూర్తి కంప్లీట్గా అయిపోయిన తర్వాత రోడ్ల నిర్మాణం అనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది. ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే లబ్ధిదారులకు వాటిని కేటాయించడం అనేటటువంటిది జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష్మీపురం కాలనీలో వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కాలనీ అనేటటువంటి నిర్మించి వదిలేసేటం కూడా మనం కళ్ళారా చూసాం. కానీ వాటికి సంబంధించినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గత మన ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాతనే రోడ్లు వేయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి ఆధ్వర్యంలో డ్రైనేజీ వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు మెరుగుపరచడం జరిగింది. వాటిని అన్నింటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆరోపణలు చేసే ఆరోపణలను ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వారు ఇమ్మీడియట్గా అలాంటి ఆరోపణలు మానుకోవాలని పత్రికాముఖంగా కోరుతున్నాం.